Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రన్న కష్టాలు స్వయంకృతమేనా? కాలం కలిసి రాకపోతే తాడే పామాయి కాటేస్తుందన్న సామెత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో అక్షర సత్యమవుతోంది. ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్ల తన జీవితంలో తనకిలాంటి పరిస్థితి ఎదురవుతుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. దేశంలోనే అత్యంత సీనియర్నని చంద్రబాబు చెప్పుకుంటారు. టీడీపీ నేతలు ఆయనను రాజకీయ చాణక్యుడిగా కీర్తిస్తారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారంటే అది నిజంగా ఆయన గొప్పతనమే. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. ఏది పట్టుకున్నా ఎదురు తిరుగుతోంది. గతంలో అనేక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్ని అధిగమించగలుగుతారా లేక దాసోహం అంటారా అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి చంద్రబాబు కష్టాలు జగన్ రాజకీయ రంగ ప్రవేశంతోనే మొదలయ్యాయని చెప్పాలి. 2014 ఎన్నికలలో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడడానికి గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో మోదీకి ఉన్న క్రేజ్, క్రొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అవసరమన్న ప్రజల అభిప్రాయంతో పాటు అప్పట్లో జగన్పై చేసిన 100,000 కోట్ల అవినీతి ఆరోపణలు కూడా పనిచేశాయి. ఈ కారణాలన్నింటితో 10 ఏళ్ల క్రితం నాటి చంద్రబాబు పాలనపై ఉన్న వ్యతిరేకతను పక్కన పెట్టి మరీ ఆ ఎన్నికలలో టీడీపీకి పట్టం కట్టారు. అయితే 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కన్నా పార్టీ నేతల అవినీతే ప్రజల్ని ప్రభావితం చేసింది. దీనికి ముందు జగన్ విసిరిన పాచికతో చంద్రబాబు బీజేపీతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అంతటితో ఊరుకోకుండా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, మోదీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిట్టిపోయడం, బీజేపీకి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల రాజకీయాల్లోనూ వేలు పెట్టడం ద్వారా మోదీతో మరింత శత్రుత్వం పెంచుకున్నట్లయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే గత సార్వత్రిక ఎన్నికలలో ఎదురైన ఘోర ఓటమి తరువాత చంద్రబాబు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అవి క్రమేణా పెరిగి మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో పీక్కు చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల షాక్లో ఉన్న చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడం, వాటిపై హైకోర్టుకు వెళ్లి సిఐడి విచారణ నుంచి తాత్కాలికంగా ఊరట పొందినప్పటికీ ఈ విషయంలో చంద్రబాబుకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. గతంలో చంద్రబాబుపై అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గత 1.5 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయనలో ధీమా పెరిగింది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా తమనేమీ పేకలేరంటూ అధికార పార్టీకి తరచూ సవాళ్లు చేస్తూ వచ్చారు. ఇకపై అలా సవాళ్లు చేస్తే విచారణకు భయపడి స్టే తెచ్చుకున్న వైనాన్ని వైసీపీ ఎత్తిచూపే అవకాశం ఉంది. ఎన్నికలలో వరుస ఓటముల తరువాత చంద్రబాబుకు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. రాజకీయాలలో గెలుపోటములు సహజమే అయినా ఒక్క ఎన్నికలలో ఓటమికే చంద్రబాబును ఇన్ని కష్టాలు చుట్టుముట్టడానికి ఆయన స్వయం కృతాపరాధమే కారణమని అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయనకంటూ ఇప్పటికీ రాజకీయ స్నేహితులు లేరు. కొంతకాలం కమ్యూనిస్టులతో స్నేహం, ఆ తర్వాత వారిని పక్కన పెట్టేసి బీజేపీతో పొత్తు, మరి కొంతకాలం తర్వాత బీజేపీతో విభేదించి కాంగ్రెస్తో స్నేహం, ఇలా నిలకడలేని నేతగా ఆయనపై ముద్రపడింది. జాతీయ రాజకీయాల్లోనూ నమ్మకం లేని నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్తో మనస్పర్ధలు, ఎన్డీఏతో విభేదాలు ఆయనను రాజకీయంగా పెద్ద దెబ్బతీశాయన్నది విశ్లేషకుల మాట. ఏ రాజకీయ పార్టీలైనా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవచ్చు, కానీ శృతిమించితే ఎంతో నష్టం జరుగుతుందనడానికి టీడీపీయే ఒక ఉదాహరణ. 2019 ఎన్నికలకు ముందు దేశం మొత్తం తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఇప్పుడు ఆయనను ఒక రకంగా రాజకీయంగా ఏకాకిని చేసింది. పొరుగు రాష్ట్రాల్లోని నేతలతోనూ ఆయనకు సఖ్యత లేకపోవడంతో కష్టాల్లో ఉన్న చంద్రబాబును ఇప్పుడు ఎవరూ పలకరించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసుగట్టుగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారం కోల్పోయిన పార్టీకి కాలం గడిచే కొద్దీ ప్రజల్లో ఆదరణ పెరగడం సహజంగా జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ప్రతిపక్షంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారడంతో టీడీపీ భవిష్యత్తుపైనే సందేహాలు తలెత్తేలా చేసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులంతా అధికారం పోగానే పక్క రాష్ట్రంలో తలదాచుకున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో వారు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. మరికొందరు టీడీపీ నేతలు అధినేతనే తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి తోడు ఎన్నికల్లో ఎదురవుతున్న వరుస ఓటములతో పార్టీ పైన చంద్రబాబు పట్టు కోల్పోతున్నారు.
ఒకప్పుడు చంద్రబాబు చిటికేస్తే పనులు జరిగేవి. ఇప్పుడు ఆయన గొంతు చించుకున్నా నాయకులు పట్టించుకోవడం లేదు. గతంలో కనుసైగతో రాజకీయాలను శాసించిన చంద్రబాబుకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అధికార పార్టీ దెబ్బ మీద దెబ్బ కొట్టే విధంగా వ్యూహాలు పన్నుతోంది. ఒకవైపు అధికార పార్టీ దాడి, మరో ప్రక్క ఆత్మస్థైర్యం కోల్పోతున్న కేడర్. కలిసిరాని నాయకులతో చంద్రబాబు పుట్టడి కష్టాల్లో మునిగిపోయారు. ఆయనను కష్టాలు చుట్టుముట్టాయనడం కన్నా అష్టదిగ్బంధనంతో అడుగు ముందుకేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. హైకోర్టు స్టేతో సిఐడి విచారణ నుంచి తాత్కాలికంగా తప్పించుకున్న చంద్రబాబును అధికార పార్టీ వదిలిపెట్టే ఉద్దేశంలో లేదని మాత్రం అర్థమవుతోంది. కోర్టులో స్టే తెచ్చుకుంటే ఏమవుతుంది? ముందుంది అసలు పండుగ అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటే చంద్రబాబుకు అసలు కష్టాలు ముందున్నాయన్నది అర్థమవుతోంది. రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిన చంద్రబాబు ఈ వరుస కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి.